ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదేదో ఇంటర్వ్యూలో కాకుండా క్యాజువల్గా ఫస్ట్ అనిల్ కంటే మెయిన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత సార్ ఒక 5 సినిమాలు తీసేవన్న పేరుకే కానీ ఇంటర్వ్యూకి రావాలంటప్పుడు కూడా భయం ఉంటూ ఉంటుంది. అంటే అందులో ఎవరైనా అడిగారు అనుకోండి మనం క్వశ్చన్లు, ఈ మధ్యన ఏమవుతుందంటే నేను ఇంటర్వ్యూలు బదులు ఇంటరాగేషన్స్ అయిపోతున్నాయి అనమాట. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అంతకుముందు 3 ఇంటర్వ్యూలో చెప్పుకుంటావు అది మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేంటి. ఓకేనా, అలా కాకుండా సరదాగా సో ఒక డైరెక్టర్గా ఇప్పుడు ఆయన వచ్చారు అమెరికా నుంచి, మళ్ళీ ఈయన ఎక్కడ వెళ్ళిపోతారు, ముందు ఆయన పట్టుకుని ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం అర్జెంటుగా కూర్చోబెడేద్దాం ఆయన. మొత్తం మీరు అక్కడ సెటిల్ అయిపోయారండి టోటల్గా, ఇంకా రారా? అసలు మీ కెరియర్ లో 2-3 ఐ హార్డ్లీ సా హిమ్. ఎప్పుడు ఉండరు కదా మీరు ఇంటర్వ్యూస్ లో, ఎందుకు అలాగా? అమెరికా వెళ్ళి దాక్కున్నాడు ఎందుకే అంటే నాకు టోటల్ గా సెటిల్ దేర్ ఉంది. నేను ఇంకా రారా, వర్క్ కోసం వస్తాను. వచ్చాను కదా అనండి. అంటే బేసికల్ గా ఏంటంటే ఇక్కడ అక్కడ నైట్ ఇక్కడ పగలు కదా సార్, నిద్ర మాత్రం పగలైతే ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ హాస్పిటల్ ఫోన్ చేస్తారు సార్, నైట్ మ్యాక్సిమం చేయరు. అది మెయిన్ అండి. అసలు ముందు తప్పించేసుకుందాం ఇలా ఫోన్ లేదు గోళ అని చెప్పి అయ్యా డోలక్ లేదు అది 6 మంది లేదు అయ్యా అక్కడ కొట్టుకుందాం అని లెక్క అనమాట. కరెక్ట్ సార్, నేను అడిగాను అంటే అవైలబిలిటీ ఇండియాలో ఉంటుంది కదా, నాలంటో ఏదో మిక్కీ కావాలనుకుంటా శ్రీకాంత్ అనుకుంటే కమిట్మెంట్తో ఉన్న మనిషి నాకు మిక్కీ తప్ప నేను ఎవరితో చేయనని స్ట్రాంగ్గా కూర్చుంటాడు కదా. సో అమెరికాలో ఉన్నా నువ్వు చంద్రమండలో ఉన్నా వెయిట్ చేస్తాడో పట్టుకుంటాడు, బట్ అందరూ అలా కాదు కదా. సో వండర్ఫుల్ టెక్నీషియన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, అలా ఇండియాని దూరంగా వెళ్ళిపోతే కెరీర్కి ఇబ్బంది అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐ విల్ లెట్ యు నో సార్, ఫర్ నౌ ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. అన్నిటి కంటే మెయిన్ అంటే ఇక్కడ అందరం కొంచెం ఎంతో కొంత సీనియర్లు ఇంటర్వ్యూలు తెలుసు అన్నీ తెలుసు, మనోడు కొత్త కదా ఫస్ట్ టైమ్ ఆ మూవీలో చేయటం దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా ఉంటుంది కదా. సో ఇది కొత్త సార్ ఫస్ట్ ఇంటర్వ్యూ. అదే అదే కూడా ఏం కాదు, చాలా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది, ఈయన రాసేసాడు హ్యాపీగా, బట్ ఈయన రాయడానికి ఎంత కష్టపడి నాకు తెలియదు, ఇయర్స్ టుగెదర్ రాసి ఉంటాడు. కానీ ద వే యు వర్క్ మిక్కీ, నువ్వు మామూలుగా ఫైనల్ అవుట్పుట్ చూసి మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు అఫ్ కోర్స్, దానికి మూలం మాత్రం వీళ్ళు హార్డ్ వర్క్. వీళ్ళు హార్డ్ వర్క్ ఇక్కడ లేడు కానీ పీటర్ పీటర్ విజన్, అంటే అఫ్ కోర్స్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ ఏదైతే అప్పట్లో ఆ పార్టీకి ఆయన ఎంత కష్టపడ్డారో అది ఇన్స్పైర్గా తీసుకుని ఒక కథ రెడీ చేయడం అదంతా ఒకటి పెడితే వీళ్ళు చేసిన హార్డ్ వర్క్. అంటే ఒకటి ఒకటి ఎలా సెట్ అయ్యారు సార్, 1982 అప్పుడు ఒక కథ రాయాలి, ఇది లాక్డౌన్లో మా నాన్నగారు ఏదో ఇక్కడ ఉన్నారు ఆఫీస్లోనూ, అప్పుడు ఏదో చెప్పారు కొన్ని పాయింట్లు, అప్పుడు ఇలాగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇలా జరిగింది అది ఇది, ఆ ఇన్సిడెంట్ చాలా బాగా అనిపించింది. ఇది మా కిషోర్ ఉంటాడు కదా ఎప్పుడు నాతో పాటు ఉండే నా సెకండ్ వైఫ్, ఓహో తనతో డిస్కస్ చేస్తే ఇది డెఫినెట్గా మంచి కథ అయిపోద్ది అని చెప్పి అడి చెప్పడం గల 1/1 ఎలా స్టార్ట్ అయ్యో అన్నీ కలిసి వచ్చే టైం ఒకటి ఉంటుంది కదా, అనుకున్నట్టుగానే అలా జరగటం, మళ్ళీ కరెక్ట్గా రెడ్డి గారు పిలవటం, ఇది ఎవరైనా కొత్త అబ్బాయితో చేద్దాం అనుకుంటున్నాం మా బామ్మద్దు ఉన్నారు మీదంటే 2 కథలు చెప్పారు, అందులో ఈ కథ బాగుందనేసరికి ఇది మాస్గా ఉంది కొత్తగా ఉంది మీకు కూడా కొత్తగా ఉంది ఇంక ఇవన్నీ అనేది జరుగు. అంటే ఈ సబ్జెక్ట్ టేకప్ చేసినప్పుడే అది ఏంటంటే కొంచెం టోటల్గా మార్చుకోవాలి, ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మీకు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫస్ట్ ఈయన చూసిన వెంటనే ఫోన్ అండి, ఇది మనం పంపించేసిన తర్వాత ఆర్ఆర్కి వెంటనే ఫోన్ చేసి అయిపో అదేంటండి బాబు ఇలా తీసారండి అని, ఇంకా ఆయన ఇంకా సీతమాగిట్లో పువ్వులు పట్టు చీరలో ఒక బ్రీజీగా యునో వార్మ్ గా అనిపిస్తాయి ఇప్పటికీ, అదే నాకే నమ్మకం లేదు పెదకాపు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నాట్ జస్ట్ మీరు కూడా యాక్చువల్లీ ఆర్ఆర్ కూడా యాక్చువల్లీ ద ఫన్నీ థింగ్ ఇస్ మీ అండ్ మై అసిస్టెంట్ వెన్ వీ సా ద హోల్ మూవీ జనరలీ హిజ్ మోటో ఇన్ మూవీస్ ఇస్ అందరు బాగుండాలి అందరు ఉండాలి బట్ ఇన్ దిస్ వన్ అందరూ బాగుండాలి అంతర్వేది మదనం అందులో మనం ఉండాలి అంతర్మదనం అంతర్వేది తీర్థం గీయ ఉండే కదండి అలా చేసిన సినిమాలే, బట్ ఇది కొంచెం టోటల్గా
శ్రీకాంత్ నీకు తెలియని విషయం చెప్పనా? చెప్పండి. నా దగ్గరికి వచ్చేవాడు షూటింగ్లో, సార్ ఇక్కడ కొట్టుకుపోతుంది సార్, కొంచెం ఏమన్నా ఏది చేయండి సార్, లోపల టవల్ పెట్టేసుకొని తిడతారు సార్ డైరెక్టర్ గారు. ఇవన్నీ నా దగ్గర కూడా వచ్చాడు సార్, ఊరినైపోతారండి హీరోలు. ఆ టవల్ ఉండట్లేదు సార్, ఎంత పెట్టినా పడిపోతుంది. ఏ ఆ మక్షిక ఉందా భుజం మీద లేదు సార్, అన్ని దెబ్బలేదు సినిమా. విరాట్ మొదటి సినిమా మొదటి ఇంటర్వ్యూ, టవల్స్ గురించి మాట్లాడతావా? దెబ్బలు ఎక్కడ లాగింగ్ చేస్తా, చాలా దెబ్బలు దాకాయి, బట్ ఐఎమ్ హ్యాపీ.